మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకునింది. అందుకని నేను చచ్చిపోవాలనుకున్నా. అందుకని అక్క పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆడలేడీస్ అంత అంతే, ఆడలేడీస్ అంత అంతే. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇప్పుడు అమ్మాయి ఎవరి కోసమో తిన్నావు, 10 నెలలు మోసి కని, 10 నెలలు మోసి కని. ప్రతి అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని తాను అనుకోలేదని ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించి పార్టీకి, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపి ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించింది. మర్చిపోతాం. ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడే, పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ తిట్లా. అటు చూడుబే ఎలక్షన్లో ఓడిపోయిన కానుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరు ఉన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. ఏ చిరంజీవి గారు చెప్పలా, ఏ ఫ్యాన్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు తండ్రి అయ్యండి. ఎవరు ముస్తి ఇట్టుకెళ్ళను అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయినాడు. అవి నేను తెలియ చెప్తున్నా, ఈ సైకో గారికి తెలియ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సైతం మెటమకి చెప్తున్నా. ఏంటి అలా మాట్లాడు? ఒరే సైతం మెటమా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది. గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. అది నీకు చేతగాని పని, రక్త కన్నీరు పెట్టుకుంటావు. కాల్చి పడదప్పుతా చెప్పు. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో. బాబు ఈ ట్రైనింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు. నీకేం తెలుసు, ఆడదానికి గౌరవించుతావు. నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరిని? తల చూపించిన నువ్వు చూడా మాలకు, నీ వెతికి తల తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ సావైనా చావు. ఇలా మాట్లాడే కదా అప్పుడులో శ్రీశ్రీని కుట్టారు, తులసమ్మికి శ్రీశ్రీని కుట్టారని. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. బికాస్ ఆఫ్ నావా అడిగాడని ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా. నేను ముట్టిన పోరాటం చేస్తా. ఎక్కడి నుంచి ఏ రోజు అగ్నిగా ఆక్రవాడిగా అసహ్యంగా మాట్లాడలా. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. సిసి రాశారు బుక్ లో, దొంగలంటే కొడుకులు అసలే మసలే ఈ లోకంలో అని. అంటే సిసికి వాడు త్వరక బుక్కులు రాశాడా? ఆ డబ్బుని ఇంకోసారి నా కళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను. అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంటే కొడుకులు అసలే మసలే. పవన్ కళ్యాణ్ నా కొరక నెవర్. నువ్వు రేపే నీ సార్తో తప్పించా సరే ఒక్కటే మొహం. నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నా కొరక నువ్వు తిట్టాలకి.
ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా. బికాజ్ యువర్ పొలిటీషియన్ నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అదలెత్తవి కొద్ది హక్కులు ఆ కుదురా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే, నిందురా పెట్టావు పార్టీ సిక్కు లేకుండా. భూవ్యవసాలేసుకో, అమ్మైనప్పుడు తిరుగు. పేరు మారరా, మీ ఫ్యాన్స్ కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమని ఉద్దేశం రియలైజ్ చేయండి. ఒక్కటి ఇచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. వీపీ చంపిస్తావు రెడీ? మదర్ ప్రామిస్ అయిపో తల్లికి పారిపోడురా. నెక్స్ట్ డేస్ ఇది నిన్నే. నీలాగనే పిలికివాడి కదరా సన్నాసి. పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు, పిచ్చి ఇంట్రెస్ట్ రాసుకుంటాడు. చెప్తా రాసుకొని చెప్తా రాయం చెప్తా. పిలికివాడి రా, రివాల్వర్ కొరకు పట్టుకొని దిండు కింద పట్టుకుని వెళ్ళిపోయి యథాస్తి నువ్వు తిరుపతి ఫలో. I never said such a worst fellow in my life in politics. లేదిక వాడికి కగ్గులు చేపిస్తావు, కనీసం నరకాలు చూడుకో, హిరణ గిసి పుడుకో, కప్పు చుడుకో, ఒక కగ్గులు చూడది. ఇలాంటి జీవ సవాళ్ళకి కగ్గులు ఉండదు. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఎవరు చెడతారు? నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తాను, ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను అవ్వట్లేదు. ప్రశ్నించి ప్రశ్నించి కోపం వచ్చి తిడతా ఉన్నారు. నేను అలాంటి వాడిని. ఎందుకు మీరు మనం దేనికి మనం చెప్పలేకపోయినాం? ఆ రోజు ఎట్టబోయింది నీ నోరు, నోట్లో ఏమన్నా పెట్టుకోవాలా? ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇప్పుడు అదెందుకు అడగలరా మీరు? 600 వాగ్దానాలు చేసావు మిస్టర్. నారా చంద్రబాబు నాయుడు, మనం 750 చేశాం, 750 చేశాం మనం ఎన్ని చేశాము? ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా కుక్క? టీవీపై కుక్క. మంచి చేశాం బా, రాష్ట్ర ప్రజలకు ఆయన ఒప్పుకోవాలా? రాష్ట్ర ప్రజలకు మనం మంచి చేసి కన్నా ఉంటే మనకు 11 స్థానాలు ఎందుకు వచ్చాయి? అదిరా జర్నలిజం అంటే నేను మన సాక్షి, మన సాక్షి జర్నలిజం. నువ్వు పోతున్నావు కదా కుక్క. రాధా 550 స్టీల్ TMT. నువ్వు కూడా పోతున్నావు కదా సాక్షి ఛానల్లోకి, నువ్వు కూడా పోతున్నావు కదా. ఏనాడైనా సరే, ఏనాడైనా సరే రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా అగస బాగైందా? ప్రతిదానికి ఓటర్లు పడతారని ఏనాడైనా సరే మన సాక్షి ఛానల్లో వచ్చిందంట కుక్క. రాధా 550 స్టీల్ TMT. నువ్వు చెప్పు దీనికి, నువ్వే కుక్క అంటే నేను కుక్క అంటే తప్పే ఉన్నదా? ఇప్పుడు వచ్చేసింది బాబు, ఇప్పుడు వచ్చేసింది రాయరు.